ఈ రోజు మనం క్యాప్సికమ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కుర్మా మనకు రైస్ చపాతి పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 కిలో, టమాటా 2, ఆనియన్ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు పచ్చి కొబ్బరి 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 10, గసగసాలు 1 టీ స్పూన్, యాలకులు 3, లవంగాలు 4, దాల్చిన చెక్క చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా. క్యాప్సికమ్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక అందులో క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు క్యాప్సికంలో మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సైడ్స్కు వచ్చినప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీలో కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కుర్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.